ಕಾಲದಲ್ಲಿ ರಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತಲಾರ ಜಾಗಾಲ ಕುವೆನು ದೀಯನಿ ದೇಶ ಭಕ್ತುಲಾರ ಕದಲಿ ರಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತಲಾರ ಜಾಗಾಲ ಕುವೆನು ದೀಯನಿ ದೇಶ ಭಕ್ತುಲಾರ ನಂದಮೂರಿ ಆಶಯ ರಥ ಸಾರಥ್ಯಂ ಮೀದೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧ್ರಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಕದಲಿ ರಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತನಾರ ತ್ಯಾಗಾಲಕು ಬೆನು ದೀಯನಿ ದೇಶ ಭಕ್ತನಾರ అంకిత మై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా జాగాలకు వెను తీయని దేశ భక్తులారా పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అతలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా జాగాలకు వెనుది అని దేశ భక్తులారా ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్ల తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే We'll be right back.
రాజలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా బదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేనిదీనాడు చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పార్లమెంట్కి నేను ఈరోజు నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు భారీ ఎత్తున మా కార్యకర్తలు నాయకులు అతనే మన ఒంగోలు స్థానిక ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారు అతనే స్థానిక కొండేపి ఎమ్మెల్యే స్వామి గారు అదేవిధంగా మన పార్లమెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివరామ్ గారు అనేక మంది సీనియర్ లీడర్లు వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభంజనం కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి, వారు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రంలో సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మేము ర్యాలీలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వేలాది మంది ర్యాలీలో కూడా పార్టిసిపేట్ జరిగింది. అనేక మంది మహిళలు అయితే చాలా ప్రతి ఒక్కరు కూడా మేము రెస్పాండ్ చాలా బాగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు, డెఫినెట్గా మేము మంచి మెజార్టీతో గెలుస్తాం. ఒంగోలు పార్లమెంట్ అని మన గౌరవ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి ఇది ఒక మేము
వారికి ఒక గిఫ్ట్ కింద ఇవ్వబోతున్నాం. డెఫినెట్గా ఇక్కడ ఒంగోలు ప్రజానీకం ఏ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో, ఏడు నియోజకవర్గాల్లో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. మనస్ఫూర్తిగా వారందరూ కూడా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. మెజార్టీ అది 60,000 కావచ్చు, 70,000 కావచ్చు, ఈ ప్రపంచం మారితే 100,000 కావచ్చు, 200,000 కావచ్చు. కేసీఆర్ గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. ఖచ్చితంగా జిల్లా మంత్రిగా నాకు అన్ని పరిచయాలు ఉన్నాయి. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం, డెఫినెట్గా దానికి సమస్య లేదు. నేను 5 సంవత్సరాలతో మంత్రిగా పనిచేస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. జిల్లాలో తెలియని వ్యక్తి ఎవరు ఉంటారండి? ఇప్పటికైనా ఫైనల్ కాలేదండి, ఈవినింగ్ లోపల ఫైనల్. అభివృద్ధి ముఖ్యమండి. నేను మెయిన్ డెవలప్మెంట్, వెల్ఫేర్ అండ్ సర్వీస్, ఈ మూట మేము ఎమ్మెల్యేగా ఈ 5 ఇయర్స్లో 3,000 crores తీసుకొచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. వెనకబడిన ఈ ఒంగోలు పార్లమెంట్లో రిమైనింగ్ 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇదే సత్తాలో ఇదే తరహాలో కూడా నేను తప్పకుండా పనిచేస్తాను. అవన్నీ రూరల్స్ని అర్బన్గా మార్చేదానికి నేను తప్పకుండా కూడా కేర్ తీసుకుంటాను. నిన్న నేను పర్యటనలో కూడా వాళ్ళందరూ కూడా అదే నేను ప్రామిస్ చేశాను. మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, తప్పకుండా ఈ పశ్చిమ ప్రాంతంలో మంచి అభివృద్ధి తీసుకొస్తానని నేను మార్కాపూర్ మీటింగ్లో కానీ దోనాల మీటింగ్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలతో పాటు మహిళలతో పాటు యూత్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అవసరం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ వర్కులు కానీ ఇవన్నీ కూడా జరగాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. డెఫినెట్గా ప్రజలు మహిళలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. రేపు జరగబోయే అసెంబ్లీ 175 నియోజకవర్గాల్లో 150 స్థానాలు గెలుచుకోబోతున్నాం, ఇంకా పెరిగిన సందేహం లేదు. అదేవిధంగా పార్లమెంటు కూడా 25 స్థానాలకి ఎటువంటి పరిస్థితులు కూడా 22-23 స్థానాలు గెలుస్తాం. ప్రజల్లో ఉత్సాహం అట్లా ఉంది, ఆ ఉత్సాహాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఆలోచిస్తారు, రోడ్ గ్రిడ్ కానీ, రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, ఇవన్నీ కూడా చూడాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు చాలా పరిశ్రమలు మన ఎంఎస్ఎంఐ కింద దగ్గర 260 పరిశ్రమలకి మొన్ననే ఫౌండేషన్ వేసాం. మళ్ళీ చంద్రబాబు దగ్గర 260 పరిశ్రమలకి మన ఫౌండేషన్ వేయడానికి రెడీగా ఉంది. అదేవిధంగా కొన్ని కంపెనీలు, ఆస్ట్రేలియా కంపెనీలు కానీ, చైనా కంపెనీలు కానీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో దొనకొండ ఒక ప్రయర్ కాబోతుంది. ఈరోజు మంచి రోజు కాబట్టి మన పార్లమెంటు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు సిద్ధా రాఘవరావు గారు ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. సిద్ధా రాఘవరావు గారు ఒక మంచి వ్యక్తి, ఈరోజు ప్రజల్లో ఒక మంచి విశ్వాసం ఉన్న వ్యక్తి. 5 సంవత్సరాలు జిల్లా మంత్రిగా చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఒక ప్రజల్లో ఒక మంచి నమ్మకంతో ఆయన పనిచేయటం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి వ్యక్తి, అందరితోటి ఎక్కువ సంబంధాలు ఉండే వ్యక్తి, కాంట్రవర్షన్ లేని వ్యక్తి. కాబట్టి మన రాఘవరావు గారిని ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన ప్రకటించిన రోజే ఈరోజు విజయం సాధించామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కూడా ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు, తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేయాలనేది ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో రావటం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మంచి మెజారిటీతో పార్లమెంటు మనం గెలవబోతున్నామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండవది, ఏదైతే ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డామో, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఈరోజు ఎన్నో మాట్లాడచ్చు వాళ్ళంతా కూడా, 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది కూడా కళ్ళకు కట్టినట్టు ఈరోజు ప్రజలకు కనపడతా ఉంది. మేము అంతకుముందు తెచ్చాము, లేకపోతే అప్పుడు మేము వచ్చినప్పుడే తీసుకొచ్చాము, ఇవాళ ఎవడైనా మైకి తీసుకునేదనో
నోరు జరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే వాళ్ళ నాయకులను కూడా ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఏది చేసేది, ఏది ఏ విధంగా డెవలప్ చేశారు, ఏ పక్కకైనా వెళ్ళండి, ఈరోజు మన జిల్లాలో అన్ని రోడ్లు కూడా డెవలప్ చేశారు, అన్ని ప్రాంతం కూడా డెవలప్ చేశారు. ఈరోజు ప్రజలు కూడా ఆ నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళా వస్తేనే ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన అవసరం అనేది ఈరోజు ప్రజలందరిలో ఉంది. కాబట్టి తప్పకుండా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మంచి మెజార్టీతోటి విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు రాఘవరావు గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో మనందరి తరఫున, ప్రజలందరి తరఫున నామినేషన్ను ఏదైతే నామినేషన్ ఈరోజు నామినేషన్ చేశారో పార్లమెంట్ అభ్యర్థిగా, మన జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున అతనికి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మంచి మెజార్టీతోటి మేము గెలుస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.